మేడ్చల్ మున్సిపల్ లో రెండో విడత పట్టణ ప్రగతి పారిశుద్ధ్య కార్యక్రమం ఒకటో వార్డు సుతారిగూడెంలో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ రజిత వెంకటేష్ ముదిరాజ్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి వార్డులలో తిరిగి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రజిత వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, మా వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని, వార్డులోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డ్ 1 కరుగుడ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి వచ్చేసిన కమిషనర్ గారు, చైర్పర్సన్ మా శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్నకు, ఇక్కడికి వచ్చేసిన మా ఊరు పెద్ద గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇది పట్టణ ప్రగతి ప్రోగ్రాం రెండో విడతగా కేటీఆర్ ఆదేశం ప్రకారం వర్షాకాలం వచ్చినందుకు మనము ఈ డెంగ్యూ వ్యాధి, మలేరియా ఇట్లాంటి డిజీస్ ఏవి రాకూడదని ఉద్దేశంతో ఈ పట్టణపతి ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. దీని గురించి మేము 1వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. గ్రామాన్ని అంతా నీట్గా శుభ్రంగా ఉంచుకోవడానికి చెత్త అవన్నీ పక్కకు వేయకుండా చూసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న ముందు మా మున్సిపాలిటీ నుంచి మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరిని మేము ఇంకా చాలా డెవలప్ చేసుకుంటాము.